अंदर की मरनाथ देवड़ देवदास गार बैलपरचना बैबि मिशन विजयवाड़ा कृपालय वमर्पचु बैबि महिमाने कार्यक्रमा की मिम्मेल प्रेम तो आह्वाचना निर्गमा कांडी अध्याय मन अंदर ध्यान चुस्कू चवरकोचा रोजना मुफ तुमदव अध्याय मुफ तुमदव अध्याय निर्गमा कांडमु गुडार पनी समाप्त अध्याय गुडार पनी समाप्त अध्याय मोत्तम पनलन्नी उपकरणमुलन्नी तयारैपोयिनी इंका रेपट अध्यायंलो आ देवालयमु लेक प्रत्यक्ष गुडारं योक्क प्रतिष्ठ कार्यक्रम अनेदि मनं चूडबोतुन्नामु देवुनि योक्क मंदिरं योक्क पनलन्नी समाप्तमैनटुवंटि अध्यायंलो ఆ పనులంటిని గురించి ఏమే వస్తువులను పూర్తి చేశారో వివరంగా ఇక్కడ చెప్పబడ్డాయి. ఈ రోజున ఈ 39వ అధ్యాయములో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి ఉదహరించారు. యాజక వస్త్రములు. ఈ యాజక వస్త్రాల గురించి నిర్గమకాండము 28వ అధ్యాయములో మనం వివరంగా చెప్పుకున్నాము. ఈ రోజు యొక్క వాక్యములో నుండి నేను యాజక వస్త్రములో ఉన్న రాళ్ళను గురించి మాట్లాడబోతున్నాను. యాజక వస్త్రములో ఉన్న రాళ్ళను గురించి మనందరం కూడా చెప్పుకుందాము. గుండెల మీద గోత్రములు, ఇది నా ప్రసంగాంశం. గుండెల మీద గోత్రాలు ఏంటండి? గుండెల మీద గోత్రాలు, యాజకుని గుండెల మీద ఆయొక్క పతకం ఉంటే ఆ పతకములో 12 రాళ్ళు ఉంటే ఆ 12 రత్నముల మీద గోత్రం యొక్క పేరు రాయబడ్డాయి గనక గుండెల మీద ఉన్నటువంటి ఆ గోత్రాల గురించి రాళ్ళను గురించి ఈ రోజున మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 39వ అధ్యాయము మొదటి వచనం అలాగే కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ రక్తవర్ణము గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనం, మరియు ఎఫోదు పనివల్లనే బంగారముతోను నీల ధూమ రక్తవర్ణము గల పంక్తులతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా పతకము చేసెను. పతకము చేసెను, దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. అలాగే అక్కడ మనం చూసినట్లయితే 14వ వచనములో, ఆ రత్నములు ఇశ్రాయేలుల పేర్లు చెప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేర్లు చెప్పున 12 గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. అలాగే మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, మన గురించి అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. వెలయిచ్చి మమ్మలను కొనుక్కున్న తండ్రినికి స్తోత్రములు. నీ సొత్తుగా చేసుకున్న దేవానికి స్తోత్రములు. నాయనా, ఎన్నిక లేని వారమైన మమ్మలందరినీ నీ రక్తము చేత నాయనా, నీ ప్రేమ చేత తండ్రి మమ్మలందరినీ నాయనా ఎన్నికలోనికి తీసుకొచ్చిన స్తోత్రములు. ఏ రీతిగా ప్రభు ఉన్నారో ఆ రీతిగా నాయనా నిన్ను ప్రేమించిన బిడ్డలందరినీ కూడా నీ సంఘాన్ని అలాగే నీ రూపంలోకి మారుస్తున్న తండ్రి నీకు స్తోత్రములు. యాజకునిగా, ప్రధాన యాజకునిగా పరలోకములో ఉన్న మహోన్నతుడా, ఆ స్థితిలోనికి, రాజులైన యాజక సమూహములోనికి నీ సంఘాన్ని నాయనా తీసుకురాబోతున్నందుకు నీ స్తోత్రములు. ఈ సిద్ధపాటులో మేమందరం బలపరచబడినట్లుగా, పరిశుద్ధాత్మ తండ్రి పరలోక క్రమాన్ని మేమందరం అనుసరించినట్లుగా, మా జీవితాలను మేమందరం కూడా క్రమపరుచుకున్నట్లుగా ఆత్మదేవ నీవే నీ వాక్ ద్వారా దర్శించి మా అందరితో మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. ఈ యొక్క నిర్గమకాండము 39వ అధ్యాయములో ఉన్నటువంటి యాజక వస్త్రములో ఉన్న రాళ్ళను గురించి మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. గుండెల మీద ఉన్న గోత్రములు, ఏంటా రాళ్ళు, ఏంటా గోత్రములు, గుండెల మీద ఉండడం ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మనందరం కూడా ధ్యానించుకుందాము.
మనము గనక చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయము 39వ అధ్యాయములో మొత్తం పనంత కూడా ప్రత్యక్ష గుడారం యొక్క పనంత కూడా సంపూర్తయిపోయింది ఈ అధ్యాయములో ఉన్న ప్రాముఖ్యమైన అంశము యాజక వస్త్రములు యాజక వస్త్రాల గురించి మనం గతంలో 28వ అధ్యాయములో వివరించుకున్నాం గనక మళ్ళీ నేను వివరించట్లేదు ఈ యొక్క యాజక వస్త్రములు దేవుని యొక్క సేవ కొరకు ప్రత్యేకించబడిన వారికి ఏర్పరచబడిన ప్రతిష్ఠిత వస్త్రములై ఉన్నాయి దేవుని యొక్క సేవ చేసేయడానికి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో దేవుని సన్నిధిలో నిలబడడానికి ఒక ప్రత్యేకత అవసరం గనక ఆ ప్రత్యేక గుర్తింపును సూచనగా ఈ వస్త్రములను దేవుడు తయారు చేయమని చెప్పారు పరలోకములో ఉన్న ప్రధాన యాజకుడైన యేసు ప్రభు పరలోకము యొక్క నమూనా ఈ యొక్క ప్రత్యక్ష గుడారం భూమి మీద కట్టబడింది పరలోకములో ఉన్న ప్రధాన యాజకుడైన దేవాది దేవుని యొక్క ప్రతిబింబముగా మోషే సినాయి పర్వతం మీద ప్రధాన యాజకుడైన పరలోకములో ఉన్న ఆ తండ్రిని చూచి అదే విధంగా ప్రభు చెప్పగా ఇక్కడ కూడా ఆ నమూనాగా ప్రధాన యాజకునికి ఈ వస్త్రములన్నీ కూడా తయారు చేయించారు ఈ యొక్క సేవా వస్త్రములు యాజకులు ధరించేటువంటి ఈ ప్రతిష్ఠిత వస్త్రములు ఎందుకొరకంటే దేవుని పనిని ఘనపరచడానికి దేవుని పనిని గౌరవించడానికి దేవుని పనిని మహిమపరచడానికి వ్యక్తిని కాదు దేవుని పనిని గౌరవించడానికే ఈ యాజక వస్త్రములు దేవుని పనిని మహిమపరచడానికే ఈ యాజక వస్త్రములు దేవుని పనిని ఈ రోజున అందరి దృష్టిలో గౌరవం తీసుకురావడానికే ఈ యొక్క గొప్ప కార్యం జరిగించడానికే ఈ యొక్క యాజక వస్త్రములు ఉన్నవి ఇవి ప్రత్యేకమైన వస్త్రములు ఇవి అరుదైన వస్త్రములు అలాంటి వస్త్రాలు ఎక్కడ ఎన్నడూ ఎవరు చూడలేదు అలాగే చాలా ఖరీదైనటువంటి వస్త్రములు ఇది వస్త్రములు అనేక పొరలు ఉన్నాయి అంటే దాదాపుగా 8 పొరలు కలిగినటువంటి వస్త్రాలుగా ఆ ప్రధాన యాజకుడు వేసుకున్న వారై ఉన్నారు చూడండి ప్రత్యక్ష గుడారము ప్రత్యేకమైనది గనుక ఈ ప్రత్యేకమైన పని కొరకు ప్రతిష్ఠిత వస్త్రములు కావాలి ప్రత్యక్ష గుడారము ఏ విధంగా ప్రత్యేకమైనది పరలోకము భూలోకము కలుసుకునే స్థలమే ఈ యొక్క ప్రత్యక్ష గుడారమయ్యున్నది ఈ ప్రత్యక్ష గుడారములోనికి పరలోకమంతా దిగిరాగా పరలోక తండ్రి దిగిరాగా భూమి మీద ఉన్న సంఘానికి భూమి మీద ఉన్న దేవుని ప్రజలకు ప్రతినిధిగా ఆ యొక్క ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో నిలబడి వారిని ప్రతిబింబ చేసేటువంటి గొప్ప కార్యం కొరకు ఈ ప్రత్యేకమైన యాజక వస్త్రాలు అవసరమై ఉన్నాయి నేను అంటున్నాను ఈ యొక్క ప్రత్యక్ష గుడారమని సంచార సీనాయి పర్వతం అంటున్నాను సంచార సీనాయి పర్వతము ఎందుకు అంటున్నానంటే సీనాయి పర్వతం మీదకి పరలోకపు తండ్రి అలాగన దిగిరాగా మేఘముతో ఉరుములతో వెలుగుతో శబ్దముతో అగ్నితో ఆయన సీనాయి శిఖరం మీదకి దిగివచ్చిన తండ్రి ఉన్నారు మోషే వెళ్ళి కలుసుకున్నారు ఎలాగైతే ఆ సీనాయి పర్వతం మీద ప్రభు దిగివచ్చారో అదే నమూనా ఈ ప్రత్యక్ష గుడారంలో కనబడుతుంది అక్కడ మేఘము ప్రత్యక్ష గుడారం మీద మేఘము అక్కడ అగ్ని ఇక్కడ అగ్ని అక్కడ గొప్ప ఉరుములు శబ్దము అలాగే ఇక్కడ కూడా అదే విధమైన పద్ధతి కనబడుతుంది కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారము కూడా సంచార సీనాయి పర్వతం వంటిది దేవుడు అక్కడ ఎలా దిగొచ్చారో ఆయనను కలుసుకోవడానికి ఆయనను స్తుతించడానికి ఆయనను ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేసిన గుడారమే ఈ ప్రత్యేకమైన సంచార సీనాయి పర్వతం అనబడిన ప్రత్యక్ష గుడారమై ఉన్నది ఈ రోజున ఈ ప్రత్యక్ష గుడారం కొరకు ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో అహరోను అతని కుమారులు వీరందరూ కూడా దేవుని యొక్క పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి యాజకులై ఉన్నారు వీరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు గనక వారు దేవుని పని చేయడానికి ప్రత్యేకమైన వస్త్రములు అవసరము ఈ ప్రత్యేకమైన యాజక వస్త్రములు లేక ప్రతిష్ఠ వస్త్రములు ఏం బోధిస్తున్నాయి ఏం చెప్తున్నాయంటే పరలోకపు దేవాది దేవుడు ఆయన దిగివచ్చారు దిగివచ్చిన దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు గనక నువ్వు దేవుని కలుసుకోవడానికి వెళ్ళబోతున్నావు గనక ఈ వస్త్రం అవసరము ఈ వస్త్రము లేకుండా దేవుని కలుసుకోలేవు కాబట్టి ఆయన దిగివచ్చిన దేవుడు గనక దేవుని దగ్గర పనిచేయడం ఎంత గొప్ప ధన్యత దేవుడు నీకు అవకాశం ఇచ్చారు
ఆయన కి ఆధిక్యత ఇచ్చారు గనక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ వస్త్రం ఏమంటుందంటే మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని దగ్గర నమ్మకంగా పని చేయండి అప్పుడు దేవునితో నీకు అనుబంధం కుదురుద్ది దేవునితో నీకు సహవాసం కుదురుద్ది దేవునితో నీకు సంబంధం కుదురుద్ది దేవుని దగ్గర అలాగను మెప్పు పొందగలుగుతావు ఆయనను గణపరచు అని వస్త్రము ఈ చిన్న సందేశాన్ని వారందరికి అందించేదయ్యినది ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క వస్త్రము దేవుని కలిపేదయ్యున్నది దేవునితో అనుబంధాన్ని కలిపేదయ్యున్నది దేవునికి దగ్గరగా తీసుకెళ్ళేది దేవుని నామాన్ని మహిమపరచడానికి ఈ యొక్క వస్త్రము ఒక సాధారణంగా ఇక్కడ మనకు వాడబడుతుంది యాజక వస్త్రాలను గురించి మనందరం కూడా చెప్పుకున్నాము యాజక వస్త్రాలు ఏమిటంటే ప్రధాన యాజకుని మనం తీసుకున్నట్లయితే ఆయన వేసుకునేటువంటి వస్త్రాలు మరి దాదాపుగా ఒక 8 వస్త్రాలుగా కనబడుతున్నాయి ఉదాహరణగా అంటే ఏమున్నాయో మీకు గతంలో చెప్పుకున్నాం గనుక మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను లోపల వేసుకునే వస్త్రాలు బహిరంగంగా కనబడేటువంటి వస్త్రాలు లోపల నారలాగులు ఆ తర్వాత తెల్లటి నిలువుటంగి దానిపైన బ్లూ రంగు అంటే నీలి రంగులో ఉన్నటువంటి ఆ యొక్క ఎఫోదు నిలువుటంగి దాని మీద విచిత్రమైన చొక్కాయి దాని మీద ఎఫోదు వేసుకుంటారు ఆ తర్వాత దట్టి తాడు ఎలా కట్టుకున్నామో అలాగ దట్టి కట్టుకుంటారు ఆ తర్వాత ఆ ఎఫోదు మీద ఆ యొక్క పతకమును వారందరూ ఏర్పాటు చేశారు బంగారు పతకము ఇది గుండెల మీద ఉంటుంది ఈ పతకములో 4 వరుసలుగా విలువైనటువంటి రత్నాలు దాంట్లో పొదగబడ్డాయి అలాగే ఎఫోదు యొక్క ప్రధాన యాజకుని భుజం మీద 2 రాళ్ళు 2 భుజాల మీద ఉన్నాయి ఆ 2 రత్నాలు తల మీద పాగా కనబడుతుంది దానికి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అనేటువంటి బంగారపు రేఖ అనేది ఆ యొక్క తల పాగా మీద కట్టబడినదై ఉన్నది అలాగే ఈ పతకము యొక్క లోపల ఎఫోదు లోపల పతకం వెనకాల ఒక చిన్న జోబులాగుండి ఆ జోబులో 2 విలువైనటువంటి రాళ్ళు ఉన్నాయి అవేమంటంటే తుమ్మీము అలాగే ఊరీము తుమ్మీము ఈ 2 రాళ్ళు కూడా ఉన్నాయి ఈ రోజు మన యొక్క ప్రసంగాంశం ఏంటంటే యాజకుని వస్త్రాల్లో ఉన్నటువంటి విలువైన రాళ్ళను గురించి మనం చెప్పుకుందాము ఈ వస్త్రములో ఉన్న రాళ్ళు మనకు చెప్పేటువంటి సందేశం ఏంటి అని మనం గమనించినట్లయితే నీ పేరు ప్రధాన యాజకుని యొక్క గుండెల మీద ఉందా అని అడుగుతున్న ఈ రాళ్ళు ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క గుండెల మీద గోత్రాలు ఎలాగైతే ఉన్నాయో గుండెల మీద గోత్రాలు ఎలా కనబడుతున్నాయో గోత్రములందరి యొక్క పేర్లు ఎలాగైతే ఉన్నాయో నీ పేరు దేవుని యొక్క గుండె మీద ఉన్నదా నీ పేరు దేవుని యొక్క సన్నిధానములో కనబడుతుందా నీ పేరు నువ్వు ఏ గోత్రానికి చెందినవారు మీ పేర్లన్నీ కూడా అక్కడ ఆయన యొక్క సన్నిధానములో ఆయన గుండెల మీద వ్రాయబడ్డాయా పతకములో నీ పేరుందా అనే ఒక సందేశాన్ని ఈ రాళ్ళు మనందరికీ కూడా తెలియజేస్తున్నాయి కొంచెం వివరంగా మనం చెప్పుకుందాము గుండెల మీద ఉన్న గోత్రాలు యాజకుడు ధరించినటువంటి వస్త్రాల్లో రాళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి ఈ యొక్క యాజకుని యొక్క ఎఫోదుపైన ఎఫోదు దాని మీద పతకం అనేటువంటిది గుండెల మీద పెట్టుకోవాల్సినటువంటి ఒక చచౌకమైనటువంటి భాగమైనది అది బంగారముతో చేయబడి బంగారముతో పొదగబడి ఆ బంగారములో 4 వరుసలుగా 3 ముత్యాలుగా ఆ విలువైన రాళ్ళన్నీ కూడా పొదగబడ్డాయి వాక్యం వింటున్న వారలారా నిర్గమకాండానికి అలాగే ప్రకటన గ్రంథానికి సంబంధం ఉన్నది అని మనం చెప్పుకుంటున్నాము ఈ నిర్గమకాండములో ఎలాగైతే విలువైన రాళ్ళున్నాయో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే పరలోకములో కూడా 12 ముత్యములు కనబడుతున్నాయి ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములో చేయబడింది కాబట్టి నీ ముత్యమేంటి ఏ ముత్యము గుమ్మములోంచి రేపొద్దు నువ్వు ప్రవేశించబోతున్నావు నీ ద్వారమేంటి అని రాళ్ళన్నీ కూడా ఆ యొక్క ప్రకటన గ్రంథంలో పరలోకములో ఉన్న ఆ విలువైన రాళ్లను సూచనగా మనకు అందించేటువంటి ఒక సందేశమైనది ఈ యొక్క వాక్య భాగములో మనం గమనించినట్లయితే యాచుకుని వస్త్రములో ఉన్న రాళ్ళు 3 భాగాలుగా మీకు చెప్తున్నాను మొట్టమొదటిగా గుండెల మీద ఉన్న గోత్రాలు అంటే పతకము ఈ పతకములో ఉన్నటువంటి 12 రత్నములు ఈ 12 రత్నాల మీద వ్రాయబడినటువంటి ఆ యొక్క గోత్రకర్తల గోత్రముల యొక్క పేర్లు ఇది మొదటి వరుస రెండోదిగా చూసినట్లయితే యాజకుని యొక్క ఎఫోదు మీద భుజాల మీద ఉన్నటువంటి 2 విలువైనటువంటి రత్నాలు
రాళ్ళు, విలువైన రాళ్ళు. ఇది రెండో వరుస. మూడవదిగా చూసినట్లయితే ఊరీము తుమ్మీము, ఇది మూడో వరుస. ఈ మూడు వరుసల రాళ్ళు యాజకుని యొక్క వస్త్రములు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా మనము ఆ యొక్క పథకం దగ్గరికి వెళ్దాము. ఈ పథకం మీద మనం చూసినట్లయితే ఆ పథకం మీద 12 రాళ్ళు కనబడుతున్నాయి. అలాగే భుజాల మీద కూడా రెండు రత్నాలు రాళ్ళు కనబడుతున్నాయి. లేత పచ్చలు రెండు రాళ్ళు కనబడుతున్నాయి, రెండు రత్నాలు. ఏంటండి రెండుసార్లు రాశారు? రెండుసార్లు యాజక వస్త్రాల మీద ఆ యొక్క గోత్రముల యొక్క పేర్లు రెండుసార్లు ఎందుకు లిఖింపబడ్డాయి? మొట్టమొదటిగా పథకంలో 12 రాళ్ళు ఉన్నాయి. ఆ 12 రాళ్ళు మీద గోత్రముల యొక్క పేర్లను రాయబడ్డాయి. మళ్ళీ భుజాల మీద ఓ రెండు రాళ్ళు లేతపచ్చలు. ఆ రెండు రాళ్ళ మీద ఒక రాయి మీద 6 గోత్రాలు, ఇంకో రాయి మీద 6 గోత్రాలు రాయబడ్డాయి. ఏంటంటే రెండుసార్లు రాయబడ్డాయి. నిజమే, రెండుసార్లు రాయబడ్డాయి. కారణం కూడా మీకు చెప్తున్నాను. మొట్టమొదటిగా పథకంలో ఉన్నటువంటి రాళ్ళు, ఈ రాళ్ళన్నిటి మీద ఒక్కొక్క రాయి ఒక విలువైన రత్నం వంటిది. ఏ రత్నానికి ఒక్కొక్క రకమైన పేరుంది. ఆ రత్నానికి ఒక రకమైనటువంటి ఆ యొక్క ఆకారం ఉంది. అలాగే ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క రంగు కనబడుతుంది. ఒక్కొక్క రకమైనటువంటి ఆ యొక్క ఆకర్షణ ప్రకాశత ఉంటుంది. కాబట్టి ఏ గోత్రానికి ఆ గోత్రమే ప్రత్యేకమైనది. కాబట్టి ఏ గోత్రానికి ఆ గోత్రమే ప్రత్యేకమైన కలగలిగింది. ఏ గోత్రానికి ఆ గోత్రమే ప్రత్యేకమైన దీవెన కలిగింది అని ఆ ప్రత్యేకమైన దీవెన ప్రతి గోత్రానికి ఇవ్వడానికి, ఆ గోత్రాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు పథకములో అలాగిన 12 రాళ్ళ మీద ఆ గోత్రముల యొక్క పేరు రాసి దేవుని సన్నిధిలో కనబడాలి అని ఆయన కోరుకున్నారు. రెండోసారి ఎందుకు రాయబడ్డాయంటే భుజం మీద అని ఎందుకు రాయబడ్డాయి అంటే ఈ రెండు లేచబచ్చలు భుజం మీద, ప్రధాన యాజకుని భుజం మీద కుడివైపున ఎడం వైపున రెండు రత్నాలు భుజం మీద పెట్టబడ్డాయి. ఒక రత్నం మీద 6 పేర్లు గోత్రముల యొక్క పేర్లు, ఇంకో భుజం మీద 6 పేర్లు రాయబడ్డాయి. కారణం ఏంట్రా అని మనం చూసినట్లయితే ఏమని చెప్పబడుతుందంటే దేవుడు ఈ ఐక్యతను చూపిస్తున్నారు. దేనికి? దానికే ప్రత్యేకమైన గుర్తింపు మాత్రమే కాకుండా ఈ యొక్క గోత్రములన్నీ కలిపి దేవుని రాజ్యమయ్యున్నది. రాజులైన యాజక సమూహముగా ఒక రాజ్యముగా దేవుడు స్థాపన చేయబోతున్నారు. ప్రపంచమంతటికి దైవ క్రమాన్ని నేర్పించడానికి, ప్రపంచమంతటిని కూడా దేవుని రాజ్యంగా మార్చడానికి, దేవుని యొక్క సందేశాన్ని వినిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమే ఇశ్రాయేలు జనాంగము. గనక ఇశ్రాయేలు జనాంగం అంతా ఒక్కటై ఉన్నది, ఐక్యత గుర్తుగా ఒక్కటై ఉన్నది. దేవుని యొక్క ఐక్యత కలిగినటువంటి రాజ్యముగా ఉండినట్లుగా దేవుడా సంబంధమైనటువంటి గుర్తు ఐక్యతను చూపించడానికి ఇలాగ రెండు రాళ్ళ మీద ఆయన ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని దీవించబోతున్నాడు అని చెప్పడానికి యాజకుని యొక్క భుజముల మీద ఈ యొక్క లేతపచ్చలు అలాగరా రాసి 6 గోత్రాలు ఒక రాయి మీద, 6 గోత్రాలు ఇంకో రత్నం మీద అలాగన పెట్టి దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా కనబడవలసింది. ఈరోజు నీ వాక్యం వింటున్న వర్లారా, ఏంటండి ఇక్కడ రెండు మాటలు మనం చెప్పుకున్నాం. గుండెల మీద ఉన్నాయి, గుండెల మీద గోత్రాలని చెప్పుకున్నాం, అలాగే భుజాల మీద, గుండె మీద అలాగే భుజాల మీద ఈ పేర్లన్నీ రాయబడ్డాయి ఉన్నాయి అని రాయబడింది. వాక్యం వింటున్న వర్లారా, మీ పేర్లు యేసయ్య యొక్క హృదయంలో ఉన్నాయా? మీ యొక్క కార్యాలన్నీ కూడా ఆయన గుండెల్లోనికి ఆయన కనబడే విధంగా ఉన్నాయా? ఆలోచించండి. ఎలాగైతే వారి పేర్లన్నీ కూడా దేవుని సన్నిధిలో కనబడుతున్నాయో నిత్యం కనబడాలి, జ్ఞాపకార్థంగా ఉండాలి. అలాగ మన పేర్లు కూడా ఆయన గుండెల మీద రాయబడ్డాయా? ఆలోచించండి. ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో కింపడతాయో, ఎవరైతే గుండెకి దేవుని యొక్క హృదయానికి దగ్గరగా ఉంటారో వారే పెండ్లి కుమార్తె సంగమయ్యినది. నా తండ్రి యొక్క గుండెల మీద, నా తండ్రి యొక్క రొమ్మున అనుకునేటువంటి ఆ అంతస్తులోకి నేను రావాలి అని మనల్ని మనమే సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ రెండు స్థానాలు కనబడుతున్నాయి, ఒకటి గుండెల మీద, రెండవది భుజాల మీద. ఈ రెండు కూడా మనం గమనించినట్లయితే గుండెల మీద అనగా హృదయ స్థితి కనబడుతుంది. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించండి. హృదయపూర్వకంగా వారు దేవునికి సమర్పణ చేశారు, కానుకలు ఇచ్చారు. హృదయపూర్వకంగా ఈ పనులన్నీ కూడా వారు కలిసి చేశారు. ఏ పని చేసినా దేవుని కొరకు పట్టుదలగా చేయండి, శ్రద్ధగా చేయండి, హృదయపూర్వకంగా చేయండి, ఆసక్తి కలిగి చేయండి, దేవునికి మహిమ తెచ్చే విధంగా చేయండి.
హృదయపూర్వక నీవు గనక దేవుని కొరకు జీవించినట్లయితే ఆయన నిన్ను గుండెల్లో పెట్టుకునే దేవుడై ఉన్నారు, నిన్ను చక్కగా చూసుకునే దేవుడై ఉన్నారు, ఆయన గుండెల మీద నీ పేరు లాగన లెక్కింప చేసే దేవుడై ఉన్నారు. కాబట్టి నిన్ను ఎన్నడూ కూడా మర్చేది మర్చిపోయే దేవుడు కాదు, ఆయన నిన్ను జ్ఞాపకం ఉంచుకునే దేవుడై ఉన్నారు. ఇదే పెళ్లి కుమార్తె అంతస్తయ్యున్నది. వధువు వరుడు ఎలాగైతే దగ్గరగా ఉంటుందో వధువు, అలాగన దేవుని గుండెల మీద ఆయన హృదయంలో నేను ఉండాలన్నట్లుగా ఆయన అంతరంగాన్ని ఎరిగి ఉండడం కొరకు ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఆయన మనసు ఎలాగుంటుందో మనందరం చూడవలసిన వారమై ఉన్నాము. రెండవదిగా భుజాలు. భుజము అనగా బలానికి గుర్తు, బాధ్యత గుర్తు అయి ఉన్నది. ఎందుకు భుజం మీద ఈ యొక్క గోత్రాలుగా పేరు రాసిన రెండు రాళ్ళు పెడుతున్నారంటే దేవుని యొక్క సందేశం ఏంటంటే, ఇదిగో మిమ్మల్ని గుండెల్లో పెట్టుకోవడమే కాదు, మీ బాధ్యత మీ బరువు అంతా కూడా నేను ఎత్తుకున్నాను, నాది బాధ్యత, నేను ఎత్తుకుంటాను, నేను చూసుకుంటాను, నేను నడిపిస్తాను, అన్ని విషయాల్లో నేను ఆదుకుంటాను అన్నట్లుగా ఆయన భుజం మీద ఎత్తుకున్నట్లుగా గోత్రకర్తలందరినీ కూడా ఆ గోత్రాలన్నింటినీ కూడా ఆయన అలాగ తన బాధ్యతగా ఇస్రాయేలు వారిని భారమంత నేను భరించేవాడిని అని చెప్పడానికి ఆ యొక్క భుజం మీద ప్రధాన యాజకునికి సూచనగా దేవుడు ఆ యొక్క లేతపచ్చలు ఉంచడం జరిగింది. వాక్యం వింటని వర్లారా, యేసు ప్రభు కూడా ఆయన భుజాల మీద, ప్రధాన యాజకుని యేసు ప్రభు కూడా ఆయన భుజాల మీద సిలువనెత్తుకున్న వారై ఉన్నారు. నీ పాప భారమును, నీ వ్యాధి భారమును, నీ శిక్ష భారమును ఆయన తన భుజమునెత్తుకొని ఆయన భారం భరించిన దేవుడై ఉన్నారమ్మా. నీ బాధ్యత నీ భారము నా మీద మోపు, గనక నువ్వు ఎత్తుకుంటావేంటి, నేనున్నాను కదమ్మా, ఎందుకు ఆ పాపం కలిగి అలాగని దుఃఖపడతారు. నేను ఎత్తుకుంటాను నీ శిక్ష భారాన్ని, నేను ఎత్తుకుంటాను నీ వ్యాధి భారాన్ని, నీ పాప భారాన్ని నేను ఎత్తుకుంటానమ్మా అని మన భారమును వహించే గొప్ప దేవుడిగా కనబడుతున్నారు. హృదయము అనగా గుండె, అలాగే భుజము. చాలామంది మనసులో అంటే గుండెలో హృదయంలో ఎవరైనా బాగలేనప్పుడు అయ్యో బాగలేదా, అయ్యో ఇలాగున్నారా, అయ్యో పరిస్థితులు అయిపోయిందా, అయ్యో ఇలాగిందా అని బాధపడతారు. అలాగే ప్రేమను కూడా చూపిస్తారు. అలాగే మనసులో అయ్యో ఇలా అయిపోయిందేంటి, ఇలా జరిగిందేంటి అని మనసులో హృదయంలో వారి ఏడల ప్రేమ ఆప్యాయత అనురాగం కలిగి ఉంటుంది. కానీ భుజాల మీదకి ఎత్తుకోరు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే గుండెల్లో ప్రేమ ఉంటే సరిపోదు, గుండెల్లో ఆ యొక్క కనికరం కృప ఏమవుతుందో అది ఉంటే సరిపోదు. బాధ్యత తీసుకోనండి, వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి, వాళ్ళని ఏదైనా ఆదుకోనండి, ఈ బాధ్యత భుజాల మీద తీసుకోండి అన్నట్లుగా ఆ బాధ్యత నెరవేర్చండి. దేవుడిని బాధ్యత తీసుకొని ఇస్రాయేలందరినీ కూడా ఆయన భుజాల మీద ఎత్తుకున్నారు గనక, నిన్ను ఎత్తుకున్న దేవుడు గనక నువ్వెందుకు ఇలాగుంటావు, నువ్వు ఎత్తుకో దేవుని కొరకు బాధ్యత, బరువు ఎత్తుకో, సిలువ ఎత్తుకో అని దేవుని వాక్యం ద్వారా ఈ రాళ్ళు మనకిచ్చే సందేశం అయి ఉన్నది. తర్వాత మనం చూసినట్లయితే ఊరీము తుమ్మీము, ఈ రెండు రాళ్ళు పథకము, బంగారు పథకము ఈ గుండెల మీద ఉన్నటువంటి ఆ 12 రాళ్ళు వెనకాల ఒక జోబులాగా ఉంటుంది ఎఫోదుకు, ఆ జోబులో ఈ రెండు రాళ్ళు ఉంటాయి. ఏంటండి రెండు రాళ్ళు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రాళ్ళు. ఇవి రత్నాలా ఏంటంటే అక్కడ వివరంగా రాయబడలేదు. ఒక చోట ఏమైనా రాయబడిందంటే వెతికితే ఈ యొక్క రాళ్ళు సీనాయి పర్వతం మీద మోషే దేవుని సన్నిధానంలో కూర్చుండగా అక్కడ దొరికిన రాళ్ళు అని చెప్తున్నాడు. కాబట్టి మోషే సినాయి పర్వతం నుంచి తీసుకొచ్చిన రాళ్లే ఈ ఊరీము తుమ్మీము. ఊరీమనగా అర్థం ఏంటంటే ఆ యొక్క హెబ్రీ భాషలో ఉన్న అర్థం ఏంటంటే ఊరీమనగా దీపములు అని అర్థం వస్తుంది. అలాగే తుమ్మీమనగా అర్థం ఏంటంటే సరైన సంపూర్తి, సరైన సంపూర్తి అయిన పని అన్నట్లుగా ఈ అర్థాన్ని ఆ తుమ్మీము చెప్తుంది. ఇంకొంచెం జాగ్రత్తగా మనం విన్నట్లయితే ఊరీం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన రాయి. ఈ రెండు రాళ్ళు ఒకేలాగా ఉంటాయి కానీ కొంచెం వేరువేరుగానే ఉంటాయి. ఆ రాళ్ళ ఊరీం అనేటువంటిది ముత్యం, ఒక పెద్ద ముత్యంలాగా తెల్లగా ఉండే రాయి అన్నది. తుమ్మీమైతే కొంచెం నలుపుగా అంటే డార్క్ కలర్ అన్నమాట, అలాగ నలుపుగా ఉండేటువంటి రాయి. ఈ రెండు రాళ్ళు కూడా ఈ లోపల ఉన్న జోబులో ఆ యొక్క ఎఫోదు పక్కన యాజకుడు ధరిస్తారు. దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి ఏదైనా ఒక ప్రశ్న వేయాలంటే ఒక ప్రశ్న వేసి దేవా యుద్ధానికి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్న దేవుని అడిగి అప్పుడు ప్రార్థన పూర్వకంగా ఆ రాళ్ళలో ఒక రాయిని గనక బయటికి తీసినట్లయితే
ఆ రెండు రాళ్ళలో ఒక రెండు రాళ్ళను తీసినట్లయితే ఒకవేళ ఆ తెల్లగా ఉన్న ఊరీం అనేటువంటిది వెలిగినట్లయితే ప్రకాశించినట్లయితే దేవుని యొక్క నిర్ణయం తెలుసుకునేవారు అంటే ఊరీము తుమ్మీం అనేటువంటిది దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క నిర్ణయాన్ని దేవుని యొక్క జవాబును మనకు అందించేటువంటి సాధనమైనది ఈ తెల్లగా ఉండేటువంటి ఊరీము ఎలాగైతే ప్రకాశిస్తుందో దేవుని యొక్క ప్రత్యక్షత ఆ ఊరీము ద్వారా అయాజకులైన వారికి ఆ కాలం వారికి అందరికి కూడా కనబడ్డాయి ప్రకటన గ్రంథం మళ్ళీ ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము మనం ఏడో వచనాన్ని కనుక చూసినట్లయితే అక్కడ తెల్లరాతినిత్తును అని వాక్యంలో రాయబడింది ఆ తెల్లర ఏంటంటే ఈ యొక్క ఊరీమై ఉన్నది అనగా ఈ దేవుని యొక్క సందేశం ఏంటంటే తెల్లరా అనగా యాజకుల దగ్గరే ఊరీముతూ మేము ఉంటాయి అలాగ నిన్ను కూడా దేవుని ఆలయములో ఒక ప్రధాన యాజకునిగా యాజకత్వ స్థితి నీకు ఇస్తాను అనే భాగ్యాన్ని గురించి ప్రకటన గ్రంథములో ఉదహరించబడింది కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క నిర్ణయాన్ని చూపించేది ఈ ఉరీము తుమ్మీమై ఉన్నది గనుక ఈ యొక్క ఉరీము తుమ్మీమును యెహోషువ కాలములో అలాగే సౌలు కాలములో సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు కూడా ఈ రాళ్ల వలన నిర్ణయాన్ని దేవుని యొక్క జవాబును అందుకున్న వారై ఉన్నారు కాబట్టి ఈ రోజున మనం చూసినట్లయితే ఈ యాజకుని ద్వారా ఎలాగైతే దేవుని నిర్ణయం బయలుపరచబడుతుందో ప్రత్యక్షపరచబడుతుందో ఈ రెండు రాళ్ళు కూడా ఉరీము తుమ్మీము దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నాయి నీవు సన్నిధిలో కూర్చున్నట్లయితే దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరిచేవారై ఉన్నారు గనక ఆయన చిత్తాన్ని అందుకోవడానికి ఆయన యొక్క నిర్ణయాన్ని తెలుసుకోవడానికి దైవ ధ్యానములో ఏకాంత స్థలములో మనందరం కూడా కూర్చోవలసిన వారమై ఉన్నాము చివరిగా ఒక అంశాన్ని చెప్పి నేను ముగిస్తాను యాజక వస్త్రాల గురించి మనం చెప్పుకుంటున్నాం గనక యాజకులు వేసుకున్నటువంటి వస్త్రములు ఆ యొక్క నీలిరంగు అంగి ఎపోదు నిలువుటంగి అంగి యొక్క అంచు కాళ్ళ దగ్గరకు ఉంటుంది ఆ అంగి యొక్క అంచు కింద బంగారపు గంటలు అలాగే నూలుతో నాలుగు రకాల రంగులతో అలినటువంటి కోడిగుడ్డంత ఆకారం ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు అలాగన ఉంచడం జరుగుతుంది అంగి చుట్టూరు కూడా ఆ యొక్క బంగారపు గంటలు పక్కన రెండు దానిమ్మ పళ్ళు మళ్ళీ బంగారపు గంట మళ్ళీ రెండు దానిమ్మ పళ్ళు అలాగ వరుసగా అంగి చుట్టూ అంచులంతా కూడా ఈ యొక్క దానిమ్మ పళ్ళు బంగారు గంటలు ఉంచమని ప్రభు సెలవిచ్చారు అంగి అంచు అంటే కిందకన్నమాట ఈ బంగారు గంటలు ఎందుకండి అంటే యాజకుని యొక్క అంగీ కింద ఈ గంటలు ఎందుకండి అంటే 18 గంటలు 18 ఈ యొక్క ఆ దానిమ్మ పళ్ళు పేర్చడం జరుగుతుంది ఎందుకండి గంటలంటే శబ్దమునకు సూచన శబ్దము శబ్దమే జీవము ఈ శబ్దమే యాజకుని యొక్క జీవితాన్ని నిర్ణయించేది శబ్దం ఆగిపోయినట్లయితే అది ప్రమాదకరమైన స్థితి శబ్దం కలుగుతున్నట్లయితే దేవుని సన్నిధిలో యాజకుని యొక్క కార్యం జరుగుతుంది సేవ జరుగుతుంది దేవుని పని జరుగుతుంది అనేటువంటిది ఈ శబ్దం ద్వారా నిర్ణయించబడుతుంది వాక్యం వింటున్న వర్లరా దేవుని సన్నిధిలో శబ్దం చేయండి లోకమంతా గోలగోలగా ఉంది ఇలా గోలగోలగా ఉన్నటువంటి ఈ లోకంలో నుండి దేవుని సన్నిధిలోకి వచ్చిన వర్లరా మనసును నాలుకయు దేవుని స్తుతించే శబ్దము హృదయపూర్వకమైనటువంటి శబ్దము పశ్చాత్తాప శబ్దము దేవునికి వినబడే విధంగా మనందరం కూడా శబ్దం చేయవలసిన వారమై ఉన్నాం శబ్దమే మన యొక్క జీవితము జీవనము కాబట్టి ఆ గంటలు మోగుతూ ఉంటే శబ్దం కనబడతా ఉంటే దేవుని సన్నిధిలో అలాగన దేవుని యొక్క సన్నిధిలో వినబడేటువంటి శబ్దము దేవునికి వినబడే శబ్దముగా మనం కూడా శబ్దం చేయవలసిన వారమై ఉన్నాం దానిమ్మ పళ్ళు ఏంటండి అంటే నిండా గింజలు ఉంటాయి సమృద్ధి అయిన స్థితి అన్నమాట నిండ ఎలాగైతే అన్ని ఖాళీ లేకుండా నిండా గింజలు వరుసగా ఉంటాయో క్రమంగా ఉంటాయి అంతస్తుల్లో ఉంటాయి ఒక్కొక్క వరుస అయిన తర్వాత ఒక తెల్లని ఒక తెరలాగా ఒక అడ్డుగా ఉంటుంది దాని తర్వాత ఇంకో అంతస్తు దాని పండును కోసినట్లయితే రక్తంలాగా జీవంలాగా అలాగ ఆ యొక్క రసం కారుతూ ఉంటుంది సమృద్ధి అయిన స్థితి దేవుని సన్నిధిలో ఉండదు దేవుని సన్నిధిలో శబ్దముతో ఉండండి అని తెలియబడుతుంది చివరిగా ఒక మాట అంగి అంచున ఎలాగైతే గంటలు దానిమ్మ పళ్ళు ఉన్నాయో అంగి అంచు అంటే చివరి అన్నమాట అంటే కాళ్ళ దగ్గరకు వచ్చేసిన స్థితి
దేవుని సన్నిధిలో నిన్ను నీవు అలాగున తగ్గించుకో. తగ్గించుకొని కన్నీళ్లతో ప్రార్థన చేయి. నీ అంతరంగ మనోప్రార్థన, నీ అంతరంగ మనోశబ్దాన్ని దేవుడు వినగలిగిన దేవుడై ఉన్నారు. అక్కడే శబ్దాన్ని వినిపించండి. నీ హృదయ శబ్దాన్ని దేవునికి వినిపించండి. ఆ శబ్దముతో దేవుని ఆరాధించి స్తుతించినట్లయితే, అంగి అంచులాగా నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుడు హెచ్చించే దేవుడై ఉన్నారు. వాక్యం వింటున్న వర్లారా, ఈరోజున యాజక వస్త్రములో ఉన్న రాళ్ళను గురించి చెప్పుకున్నాం. ఈ రాళ్ళు ఆ యొక్క యాజకుని యొక్క గుండెల మీద గోత్రముల యొక్క పేర్లన్నీ కూడా భరిస్తున్నట్లుగా యేసయ్య నిన్ను తన హృదయంలో నామాక్షరంగా రాసుకున్నారు. ఆయన నిన్ను తన భుజమును ఎక్కించుకున్నారు. తప్పిపోయిన గొర్రె 100 గొర్రెలుంటే గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రె దొరకగానే ఆనందంతో ఎలాగైతే భుజాలను వేసుకున్నారో యేసయ్య నిన్ను కూడా భుజం మీద ఎత్తుకునే దేవుడై ఉన్నారు. ఆయన కొరకు నిన్ను తగ్గించుకొని అలాగే అంతరంగ శబ్దముతో దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరచుదాము. అటు కృప ధన్యత తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, మా రక్షకానికి వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రధాన యాజకుడు అయిన మా తండ్రి, మా అందరి పక్షంగా విజ్ఞాపన చేయడానికి, మా అందరి పక్షంగా తండ్రి సముఖమున ఆయన విజ్ఞప్తి చేయడానికి, మా అందరి పక్షంగా దేవుని యొక్క సన్నిధానంలో మా ప్రార్థన అంశాలు నెరవేర్చడానికి మంచి గొప్ప కాపరిగా ప్రధాన యాజకుడు అయిన తండ్రి, అయినా నీ యాజకత్వం ద్వారా నీ రక్తము ద్వారా ప్రోక్షించి మమ్మలందరినీ బిడ్డలుగా కొనుక్కున్న దేవా, నీకు స్తోత్రములు. నీతిగా ప్రభువా, మేమును నీ రాజ్యములు యాజకులముగా ప్రత్యేక వస్త్రము ధరించుకుని నీ కొరకు పరిచయం దయచేయండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి నీ కృపా జీవన నీకు దయచేయమని ఎవరెవరి అవసరతలో ఉన్నారో, ఏ అక్కడిలో ఉన్నారో నెరవేర్చుకొని నీ ఘనత ఉందమని త్వరగా రానయ్యున్న యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలము నిత్యము తోడైందును గాక. ఆమేన్. మరొకసారి అందరికీ మరణాత.